బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఆయన. తిరువూరులో నిజం గెలవాలి పేరుతో సభ నిర్వహించి వివరణ ఇచ్చుకుని దీక్షకు దిగారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు సైతం చేశారని, అందులో వాస్తవం ఉంటే తనను చట్టపరంగా శిక్షించాలని కోరారు. లేదంటే తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కొలికపూడి డిమాండ్ చేశారు. నేను లైంగికంగా వేధిస్తున్నానని 4 రోజుల క్రితం విజయవాడ హాస్పిటల్ దగ్గర ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో నేను పోలీస్ కమిషనర్కి పెట్టాను 4 రోజుల క్రితం. కొల్లికపూడి శ్రీనివాసరావు పోలీస్ కమిషనర్ అడిగాడు, ఇది విచారించి తప్పు చేసిన వాళ్ళు శిక్ష వేయండి అని. ఇప్పుడు నేను అడుగుతున్నా నా ఫోన్ నుంచి తుమ్మలపల్లి కవితకి ఏం మెసేజ్లు వచ్చినాయి, ఏం ఫోన్లు వెళ్ళి బయట పెట్టండి. ఆమె ఫోన్ నుంచి నాకేం మెసేజ్లు వచ్చినాయి, ఏం ఫోన్లు వచ్చినాయి బయట పెట్టండి. నాకేమొచ్చినాయో నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి ఇచ్చాను, మా మేనేజర్ కిరణ్ గ్రూపుల్లో పెడతాడు. మరి నేనేం పెట్టాను, వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టమనండి. ఇంకొక విషయం, నేను అందరిని అడుగుతున్నా లైంగికంగా వేధించారని చెప్పారు కదా, ఏమన్నా అందులో నిజం ఉంటే ఇన్ని రోజులు ఆగుతారా చెప్పండి, నిజం ఉంటే ఆగుతారా? వారం రోజుల నుంచి జరుగుతున్నదంతా డ్రామా. ఆ డ్రామా ఆపటానికే నేను బయటకు వచ్చాను.